నెల్లూరు జిల్లా కావలి ఏరియా వైద్యశాలకు పోస్ట్ మార్టం జాప్యంపై టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దగదర్తి మండలం దుండిగం వాసి ఉసురుపాటి మోహన్ మృతి చెందాడు. వైఎస్ఆర్ బీమా వస్తుందన్న ఆశతో బాధిత కుటుంబ సభ్యుల మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కావలి ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న మాలేపాటి సుబ్బానాయుడు ఆసుపత్రి వద్దకు వచ్చి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోస్ట్ మార్టం జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రన్న బీమా త్వరితగతిన అందించే వారిమని కానీ ఇప్పుడు మూడేళ్లుగా వైఎస్ఆర్ బీమా అందిన దాఖలాలు లేవని తెలిపారు. ఇప్పటికైనా బాధితులకు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి బీమా మంజూరు అయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి మొగులి కల్లయ్య, జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఏగూరి చంద్రశేఖర్, సురేంద్ర, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు చంద్రన్న బీమా వస్తుంది. ఎవరు చనిపోయినా చంద్రన్న బీమా చనిపోయిన గంటలో ఎత్తుబడి కానీ 5000 ఇచ్చేవాళ్ళం. కర్మకాండాలకి 20 కర్మంతరం అంటే 20000 ఇచ్చేవాళ్ళం. నెల తిరగక ముందే 4,70,000 ప్రమాద శాతం అయితే, న్యాచురల్ డెత్ అయినా 1,70,000 ఇచ్చేవాళ్ళం. న్యాచురల్ అయితే 2,00,000, ప్రమాద అయితే 5,00,000, కొన్ని వేల లక్షల చంద్రన్న బీమా ఇవ్వడం వల్ల ఇవాళ ప్రజల్లో ఆశ వైఎస్ ప్రమాద బీమా కూడా వస్తుందని ఆశపడుతున్నారు. పేదల ఆశ నిరుత్సాహపరచొద్దు. ఈరోజు ముగ్గురు పసిపెట్లు ఉన్నారు. ఆ రోజు యజమాని చనిపోయినా అయ్యా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా వస్తుంది, న్యాచురల్ అయినా 2,00,000 వస్తుంది, ప్రమాదం 5,00,000 వస్తుంది ధైర్యంగా ఉండేవాళ్ళు. ఇంటి యజమాని పోయినా పేదల ఎస్సీ ఎస్టీలకి మరీ బాగా ఉపయోగపడుతుంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు వైఎస్ ప్రమాద బీమా ఆశతో ఆ రోజు చంద్రన్న బీమా 5,00,000 వచ్చేది. ఇప్పుడు ఏంటంటే వైఎస్ ప్రమాద బీమా వస్తాను ఆశతో ఈరోజు నిన్న మధ్యాహ్నం చేసుకొచ్చారు. ఇప్పుడు పోస్ట్ మార్టం కాల, ఇప్పుడు ఏదో శవ పంచాం రాస్తున్నారు. పోస్ట్ మార్టం అయితే వైఎస్ఆర్ ప్రమాద బీమా చూస్తాం. ఇప్పుడు నాకు తెలిసి అయితే 3 సంవత్సరాలు నేను ఒకటి చూడాల ఎడచక్కీయంగా అటువంటి ఆశ. ఎస్సీలు వాళ్ళు ఏదో చెప్తారు, ఎస్సీలు మేము అది చేసాం ఇది చేసామని ఏం చేశారో మా కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డికే తెలియాలి. ఇప్పుడు ఈ ప్రమాద బీమా ఎంతమందికి ఇచ్చాడో, ఎన్ని సిక్కులు ఇచ్చాడో చెప్పాలి. మేము ఎస్సీలకు అది చేసాం ఇది చేసాం. ఆయన జగన్మోహన్ రెడ్డి చూస్తే ఇలా ఎస్సీలు ఎస్టీలు సస్యశామం చేసేసాం, అందరూ ఆనందంగా ఉన్నారు. మేము పోతే భ్రమరాజు పడుతున్నాం. ఇలా నిన్న టాంచి చనిపోతే వైఎస్ఆర్ ప్రమాద బీమా వస్తుందని ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది. దీనికి ఏం చేస్తాడో చూస్తాం. మేము అందుకే చూసిపోయి వచ్చాం. ఒక పేదవాడు చనిపోతే నిన్నటాంచి ఎన్నడే చూసిపోయి వచ్చాను. వాళ్ళకి న్యాయం చేయమని కోరుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారిని వాళ్ళకి వైఎస్ఆర్ ప్రమాద బీమా ఇప్పిస్తే మీకు అంతకంటే మంచి పేరు లేదని చెప్పి కోరుకుంటున్నాం. 9:15 9 గంటల చనిపోయాడు. అంటే కరెంటు కొట్టి మేము ఏదో చిన్న ఆశతో సంఘం తీసుకెళ్ళాము. అక్కడ తీసుకెళ్తే అక్కడే పల్స్ హార్ట్ బీట్ లేదు, కానీ ఏదో చిన్న ఆశతో మేము ఆత్మకూరు తీసుకెళ్ళాం. ఎందుకంటే అక్కడ సంఘంలో ఇది ఆక్సిజన్ సిలిండర్లు కానీ అది ఉన్నాయి కదా, ఐరన్ బాక్స్ లాగా ఉంటాయి కదా, అవేమి లేవు. అభిరామ హాస్పిటల్లో తీసుకెళ్తే అక్కడ అన్నీ చెక్ చేశారు, కానీ పల్స్ రేట్ లేదు, ప్లస్ హార్ట్ బీట్ కూడా లేదు. అప్పుడు చాలా ప్రయత్నించారు కానీ ఏం జరగలేదు. అవున సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేసాము. పోస్ట్ మార్టం అక్కడ చేపిలా, ఎందుకులే మా కుటుంబంలో ఎవరిని అట్లా చేపలేదు, ఎందుకులే తీసుకొచ్చాము. సరే అని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత లేదు మనకి ప్రమాద బీమా కావాలంటే, అదే ప్రమాదవశాత్తు చనిపోతే ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, అది కావాలంటే మనకి ఇది పోస్ట్ మార్టం ప్లస్ డెత్ సర్టిఫికేట్ ఉండాలంట. అందుకని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏదో చిన్న ఆశతో మేము కావలికి తీసుకొచ్చాము. కావలికి తీసుకొచ్చి ఎంతమంది నాయకులను కలిసినా ఏం చేసినా మాకైతే ఫలితం అయితే లేదు. ఎందుకంటే నిన్న మేము నైట్ సాయంత్రం 6 గంటలు 7 గంటలకు వచ్చేసాం. అప్పటి నుంచి ఇక్కడ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఉదయం 7, 8, 9, 10, 11 ఒకటి కూడా వస్తుంది. ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు. దయచేసి మాకు వైఎస్ఆర్ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ అందించేటట్టు చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే మన ఎమ్మెల్యే అయినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. దయచేసి వీళ్ళని త్వరగా డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి